దూరం నుంచి చూడ్డం కంటే దగ్గర నుంచి చూడ్డం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు? నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు నేను మీతో ఒక బ్లాగ్ షేర్ చేసుకోబోతున్నాను. నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నానండి. అండ్ తను వచ్చేసి నాకు చాలా స్పెషల్. అండ్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, తను కూడా ఒక యూట్యూబర్ అనమాట. నేను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నేను మీకు తన గురించి అండ్ తన ఛానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చాలా బాగుంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది, మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను తన దగ్గరికి వెళ్తున్నాను, ఇప్పుడు కాదు దివాళీ నుంచి అనుకుంటున్నాం అనమాట. సో వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. తను రావాలనుకుంటుంది, లేదు నేను వెళ్ళాలనుకుంటున్నాను. జస్ట్ మా ఇంటి నుంచి ఒక 10 to 15 minutes అంతే, బట్ అయినా కలవడానికి వీలవ్వలేదు అనమాట. సో దేనికైనా టైం రావాలంటారు కదా, అదే ఇది. సో మొత్తానికైతే అక్కడికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుంది, అసలు మేము ఎలా చేస్తాం ఏంటి అనేది తెలీదు. ఇప్పటివరకు ఫోన్లో మాట్లాడుకుందే, డైరెక్ట్గా కలవడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో మొత్తానికి తన దగ్గరికి వెళ్తున్నాను, మీరు నాతో వచ్చేసేయండి. ఓకే? హలో, ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అని చెప్పుకోవాలి. అండ్ నేను మీకు ఒక యూట్యూబర్ని ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాను కదా, అండ్ తనే తినండి, షీఈస్ భవానీ రెడ్డి. అండ్ చాలా క్యూట్ క్యూట్గా ఉంది కదా చెప్పినట్టుగానే. అండ్ బ్లాగ్ మొత్తం చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఇంత బాగా రిసీవ్ చేసుకుంది అంటే రియల్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంది. ఫ్యామిలీ అందరం కూడా వెళ్ళిపోతున్నాం, పాపేమో ట్రైపాడ్ పట్టుకుంది, బాబేమో ఐస్ క్రీమ్ పట్టుకున్నాడు, అండ్ నేనేమో వాళ్ళ ఇంట్లో కలా దూసుకెళ్ళిపోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ బాబు వచ్చేసి అండ్ ఆంటీ వచ్చింది కదా అనేసి వీడియో అంతా కూడా తీస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వెల్కమ్ ఎంత బాగా చెప్పింది చూసారు కదా, ఒక ప్లాంట్కి ఫుల్ లైట్స్, తర్వాత ఇల్లు అంతా కూడా ఫుల్ నీట్గా ఉందన్నమాట. సో చెప్పింది నువ్వు వస్తున్నావని ఇంకా క్లీన్గా సర్దేసుకున్నాను లాస్యా అని చెప్పింది అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళ పాప బాబుని ఫస్ట్ పలకరించేసుకొని అండ్ తర్వాత ఫస్ట్ వచ్చాక చాలాసేపు మాట్లాడుకున్నాము, బట్ ట్రైపాడ్కి మొబైల్ పెట్టడం అవన్నీ కూడా మర్చిపోయామన్నమాట. ఇంకా మేమిద్దరం కలిసిన ఎగ్జైట్మెంట్లోనే ఉండే. తర్వాత ఇంకా లాస్ట్ ఫైనలీ అప్పటికే నేను లేట్ అయిపోయింది, నేను వెళ్ళేసరికి 1:30 అయిపోయిందండి. పాపం తను మార్నింగ్ 10 o'clock రా, వచ్చాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెడతాను, నువ్వు అక్కడ ఏమీ చేసుకోవద్దు, జస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసేయండి. అండ్ ఇక్కడే నైట్ వరకు ఉండాలి, ఇంకా 2 days ఉండమని ఫుల్ ఫోర్స్ చేసింది అనమాట. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉంటానులే అని చెప్పేసి నేను వచ్చేసాను నైట్కి. బట్ ఇక్కడ మార్నింగ్ ఏంటంటే నేను వెళ్ళడానికి లేట్ అయిపోయింది, ఇంకా నాకు వెళ్ళడం కుదరలేదనమాట. సో అందరికీ తెలిసిందే కదా, ఒక హౌస్ వైఫ్ అంటే అండ్ ఇద్దరు పిల్లలు, నేను ఇల్లు క్లీనింగ్ అంతా చేసుకొని ఇంకా వెళ్ళేసరికి నాకు ఆఫ్టర్నూన్ 1:30 అయింది. అప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా కాసేపు కూర్చొని మాట్లాడుకొని ఫస్ట్ అయితే కొంచెం స్వీట్స్ తినేసి తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ చేయిస్తున్నాం ఇక్కడ. అండ్ చాలా ఫ్రీగా మూవ్ అయ్యాను నేను. అండ్ బాను ఫస్ట్ అంటే తను ఎవరితో అంటే ఏమంటారు, కొంచెం కొందరికి ఉంటుంది కదా కొంచెం షై ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, బట్ ఏంటంటే తను అంది నేను అంత తొందరగా ఎవరితో కలవలేను బట్ నీతో కలిసిపోయాను అని అంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆఫ్కోర్స్ నేను ఎవరి దగ్గరైనా ఇలాగే ఉంటాను, అంటే ఫ్రీగా కలిసిపోతాను. అండ్ తను చేసిన వెరైటీస్ నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే పాలకూర పప్పు, తర్వాత ఇక్కడ గుత్తి వంకాయ కర్రీ చేసింది, టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపడ్, తర్వాత బెండకాయ ఫ్రై చేసింది, పల్లీలు అవన్నీ వేసి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై చేసింది అనమాట. అండ్ సేమియా కీర్ చేసింది, ఫుల్గా ఒకటి దాని వెనుక ఒకటి ఇస్తూనే ఉందన్నమాట. కూల్ డ్రింక్స్ తీసుకొచ్చారు అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, తర్వాత బిస్కెట్స్ చాక్లెట్స్ పిల్లలకి ఫుల్గా అసలు కంప్లీట్గా మొత్తం పొట్టంతా చెక్కలైపోయేలాగా నింపేసిందనమాట. అండ్ ఫస్ట్ ఇక్కడ మళ్ళీ స్వీట్ తీసుకొని తర్వాత ఇంకా రైస్ అదంతా కూడా లంచ్ అంతా కూడా కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీకు ఏంటంటే, సో ఓ యూట్యూబర్స్ అంటే జస్ట్ మాట్లాడుకుంటారు, ఒక వీడియో తీసేసుకుంటారు అని అనిపించింది కదా, బట్ ఇక్కడ నాకైతే ఆ రిలేషన్ అలా అనిపించలేదండి. ఈవెన్ నేను నవ్యను కలిసినప్పుడు కూడా నేను ఇంతే ఎగ్జైట్ అయ్యాను అనమాట. ఎందుకంటే సో ఒక కో యూట్యూబర్ని కలవడం అండ్ తను కొంచెం అంటే నాకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదున్నా నేను నవ్యను అడిగేదాన్ని ఫస్ట్. అండ్ నవ్యతో ఎలా అయితే మూవ్ అవ్వగలిగానో అండ్ ఇక్కడ నేను భానుతో కూడా అలాగే మూవ్ అవ్వగలిగాను అనమాట. సో నేను భానుకు కూడా అదే చెప్పాను. అండ్ ఫస్ట్ నవ్యతో కలిసినప్పుడు కూడా నేను ఇలాగే ఉన్నాను, బట్
ఇంకా మనం ఇక్కడ దగ్గరే కాబట్టి సో మనం అంటే నవ్య అంటే కొంచెం వైజాగ్లో ఉంటుంది, లాంగ్ కదా, అండ్ భాను వచ్చేసి ఇక్కడే ఉంటుంది. అండ్ మా ఇంటి నుంచి జస్ట్ ఒక 15-20 minutes జర్నీ, కానీ అది ఎన్ని రోజులు తెలియక ఇన్ని రోజుల నుంచి కూడా వెళ్ళలేకపోయానమాట. సో మొత్తానికి వెళ్ళిన తర్వాత మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ పిల్లలైతే ఒక్కసారి కూడా నా దగ్గరికి రాలేదండి, వాళ్ళు హ్యాపీగా ఆడుకున్నారు. భాను వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఉన్నాయి అన్నీ కూడా, సో చాలా బాగా ఆడుకున్నారు. అండ్ పాప కొంచెం అక్కడ ఏమంటారు చిన్న పాప అనమాట, సో అది వాళ్ళ మమ్మీని కొంచెం ఆట పట్టిస్తుంది. అసలు రైసే తినలేదు వాళ్ళు, అన్ని స్నాక్స్ అవి ఇవి అన్నీ తినేసి కడుపు నింపేసుకున్నారు ఇంచక్క. అండ్ ఇక్కడ మొత్తం తింటూనే చూస్తున్నాను అనుకుంటున్నారేమో, బట్ మేము అప్పుడు మాత్రమే కెమెరాను పెట్టి మర్చిపోయి మైమర్చిపోయి మేమిద్దరం మాట్లాడుతున్నాము. తర్వాత చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసాం, కానీ అంత పర్టికులర్గా తీయడం అయితే తీయలేదండి, మర్చిపోయాను. అసలు యాక్చువల్గా అంత అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకోదేమో, నన్ను అంత బాగా రిసీవ్ చేసుకుంది బాను. తర్వాత అన్ని వెరైటీస్ చేసింది, కూర్చున్నాం అండ్ ఫ్రీగా మూవ్ అవ్వగలిగాము. ఫస్ట్ టైం ఎగ్జైట్మెంట్ వేరే ఉంటుంది కదా. యాక్చువల్గా మేము ఏదైనా ఛాలెంజింగ్ వీడియో చేద్దాం అనుకున్నాం, బిర్యానీ ఛాలెంజింగ్ కానీ చాక్లెట్ ఛాలెంజింగ్ కానీ, సో అలా కొంచెం ఫన్ క్రియేట్ చేయాలి అండ్ మీ అందరినీ కూడా నవ్వించాలి అని చాలా ట్రై చేసాం. బట్ ఏంటంటే ఫస్ట్ టైం కలిసాం కదా, ఇంకా మాకు మాటలతోనే సరిపోయిందనమాట. యూట్యూబ్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, పిల్లల విషయాలు, ఎలా మేనేజ్ చేసుకుంటాం, టైం ఎప్పుడు తీసుకుంటాం, ఏ టైంలో వీడియోస్ చేసుకుంటాం, ఈ విధంగా అన్నీ మాట్లాడుకున్నాము. అండ్ అన్నయ్య కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పాపం మార్నింగ్ మేము వెళ్ళినప్పటి నుంచి కూడా నైట్ వరకు కూడా మాతోనే స్పెండ్ చేశారు కంప్లీట్ ఫ్యామిలీ. నైట్ వచ్చేసి మా హస్బెండ్ కూడా వాళ్ళ ఇంటికి వచ్చారు అండ్ అందరం కలిసి డిన్నర్ చేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయామన్నమాట. మేము ఇంటికి వెళ్ళేసరికి 11 అయింది ఎగ్జాక్ట్గా, నైట్ 11 వరకు కూడా అక్కడే ఉన్నాం. లంచ్ చేసేసాము. ఇల్లు అయితే ఎంత బాగా డెకరేట్ చేసుకుని తెలుసా తిను. అండ్ ఇక్కడ తన ట్రైపాడ్ అక్కడ రింగ్ లైట్తో ఉంది, అండ్ నాది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నా. అంటే తన ఎలా ఉందో, ఇద్దరం కూడా రెండు మొబైల్స్లో షూట్ చేసుకోవాలి కదా అనేసి నేను నా ట్రైపాడ్ కూడా తెచ్చుకున్నాను. హ్యాపీగా పిల్లలు చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ అన్నీ తినేస్తున్నారు. ఇల్లు అయితే ఫుల్ సూపర్గా డెకరేట్ చేసుకుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ వెల్కమ్ చూసారా ఎంత బాగా చెప్పిందో, సూపర్గా వెల్కమ్ చెప్పింది అన్నీ అరేంజ్ చేసి. అండ్ వాళ్ళ బెడ్రూమ్కి ఇక్కడ ఇవి వేసిందనమాట కర్టన్ లాగా, నాకు ఇది రాగానే చాలా బాగా నచ్చింది. అండ్ రూమ్స్ కూడా ఫుల్ నీట్గా ఉన్నాయి ఇది, సో చాలా బాగుంది ఇది. ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది వీళ్ళ ఇంట్లో. విఘ్నేష్కి మంచిగా ఒక బైక్ దొరికింది అక్కడ, వాడైతే ఫుల్గా ఆడుకున్నాడు, నా దగ్గరికే రాలేదు. అసలు వాడికి ఎన్ని టాయ్స్ ఉన్నాయో అక్కడ ఆడుకోవడానికి, పిల్లలు మంచిగా ఆడుకోవడం అండ్ వాళ్ళకి కావాలనిపించినప్పుడు బిస్కెట్స్ తినడం, చాక్లెట్స్ తినడం, ఈ విధంగా మొత్తం అంతా కూడా కంప్లీట్గా టైం స్పెండ్ చేశారు వాళ్ళు కూడా. సో చాలా హ్యాపీగా అనిపించింది మొత్తానికి. అండ్ ఈ బ్లాగ్ నేను మీతో షేర్ చేస్తున్నప్పుడు నాకు రియల్గానే చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా మమ్మల్ని ఆ విధంగానే బ్లెస్ చేయండి. సో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉండాలని. అండ్ ఒకే ప్రొఫెషన్ అయినప్పటికీ సో ఎవరెంత నువ్వెంత నేనెంత అని కాకుండా, అండ్ నవ్యకి 1,60,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా తను మమ్మల్ని ఆ విధంగానే ట్రీట్ చేసింది. అండ్ ఇక్కడ మేము ఇన్స్టాగ్రామ్ త్రూ పరిచయం అయినా కూడా ఒకరినొకరం మాట్లాడుకొని కలుసుకొని తర్వాత ఈ విధంగా ఇంత మంచి బాండింగ్ ఏర్పడడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ నైట్ ఈవినింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు టీ ప్రిపేర్ చేసిందనమాట. సో భాను వాళ్ళ హస్బెండ్కి, తర్వాత నాకు అండ్ భానుకి ఇక్కడ మేము ఫస్ట్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈవినింగ్ టైంలో. అండ్ తను అక్కడ వంట అది అదే ఉంటుంది కదా కౌంటర్ టాప్, అక్కడ కూర్చొని తను నాకు మాట్లాడిస్తుంది. అండ్ ఇక్కడ నేను నిల్చున్నాను జస్ట్ హైట్ గురించి అండ్ కలర్ గురించి స్కిన్ వైట్నింగ్ గురించి సో అలా మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట హెయిర్ గురించి. వచ్చేసాను కదా తన దగ్గరికి, ఫుల్గా తినేసాము అండ్ కంప్లీట్గా బ్లాగ్ కూడా అంటే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు యాడ్ చేసామన్నమాట. కంప్లీట్గా బ్లాగ్ అంతా షూట్ చేస్తే ఇంకా తనతో స్పెండ్ చేసిన టైం ఉండదు కదా, ఫుల్గా వెరైటీస్ చేసింది. మ్యాక్సిమం అన్ని షూట్ చేశానని అనుకుంటున్నాను, ఎంతవరకు షూట్ చేశాను ఏం షూట్ చేశాను అనేది అయితే తెలీదు. సో నేను మీకు తినని ఇంట్రొడ్యూస్ చేస్తానని చెప్పాను కదా. అండ్ తిన్న పేరు వచ్చేసి భాను, అండ్ తిన్న ఛానల్ నేమ్ వచ్చేసి భవానీ రెడ్డి. తిననేం భవానీ రెడ్డి, ఓకేనా. అండ్ తిన వచ్చేసి తిన ఛానల్ నేమ్ మై ఫ్యాషన్ హబ్ అండ్ బ్లాగ్స్, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను అండ్ స్క్రీన్ పైన కూడా రాస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ తిన
స్కిన్ కేర్ కానివ్వండి, తన వీడియోస్ కానివ్వండి, తన టాకింగ్ కానివ్వండి నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా తన ఛానల్ ని మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తనకి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే టైం నైట్ 8-9 o'clock అయిపోయింది అనమాట. సో మా హస్బెండ్ వస్తున్నారు అండ్ నైట్ డిన్నర్ కూడా చేసేసి అండ్ పుష్టిగా మెక్కేసి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాం అనమాట. అండ్ తను కూడా మీ అందరికి హాయ్ చెప్తుంది, చెప్పేసి. హలో అండి, నమస్తే. సో నా పేరు భవానీ అండ్ నా ఛానల్ నేమ్ తను ఆల్రెడీ చెప్పేసింది కదా. సో తిను నాకు చాలా డేస్ నుంచి పరిచయం అనమాట. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము కలుద్దాం అనేసి ఫైనల్ గా ఈ రోజు కుదిరింది, ఈ రోజు వచ్చింది అనమాట. సో ఈ డే అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాము, కొంచెం లేట్ గా వచ్చింది అందుకని ఇంకా అనుకున్న పనులేమి అవ్వలేదు. కొంచెం లంచ్ అది అయిపోయిన తర్వాత కొంచెం అలా ఎక్కువసేపు మాట్లాడుకున్నాము, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మీట్ అయింది. సో ఎక్కువసేపు మాట్లాడుకున్నాము అండ్ ఇంకా బయటకు వెళ్ళే వర్క్స్ ఉండే అవన్నీ పోస్ట్పోన్ అయిపోయాయి అనమాట, నెక్స్ట్ టైం అవి ఇంకా చేసుకోవాలి. సో ఫైనల్ గా అయితే డే అయితే సూపర్ గా ఎంజాయ్ చేసాం అండ్ ఫస్ట్ టైం తనని చూసాను, సూపర్ గా ఉంది నిజంగా. వీడియోల కన్నా ఇంకా బయట సూపర్ గా ఉంది, నాకైతే బయట చాలా బాగా నచ్చింది చెప్పాలనుకున్నాను. ఓకేనా? అండ్ తన ఛానల్ని నా ఛానల్ని కూడా లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు కావాలండి. అండ్ తను వీడియోస్ చేసినా నేను వీడియోస్ చేసినా కంప్లీట్గా హోమ్ రెమెడీసే చూపిస్తాము అండ్ మేము ట్రై చేస్తాము, మాకు నచ్చుతుంది అనుకుంటే అవి మీ వరకు తీసుకొస్తాము. అండ్ హెయిర్ కేర్ అయినా స్కిన్ కేర్ అయినా మీ హెల్త్ పాడు చేయాలని, మీ స్కిన్ పాడు చేయాలని, మీ హెయిర్ పాడు చేయాలని అయితే మాకు 100% సక్సెస్ అనిపిస్తేనే మీ వరకు తీసుకొస్తాం. కాబట్టి తననైనా నన్నైనా ఇంకెవరినైనా యూట్యూబర్స్ ని ఖచ్చితంగా హెల్ప్ చేయండి అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇక్కడ వరకు వచ్చాం. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాం, ఇంకా కమింగ్ వీడియోస్ అయితే మేము చాలా చేయాలనుకుంటున్నాము. సో మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బై బై.